పరిణామ క్రమంలో మనిషి అద్భుతమైన ఆవిష్కరణ అనేక ప్రాణుల కంటే ఆలస్యంగా రూపొందిన మనిషి ప్రకృతిపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించాడు తాను లేక ముందు ప్రకృతి ఉంది బహుశా తర్వాత ఉంటుంది మనిషి లేకపోతే ప్రకృతి నష్టపోయేది ఏమీ ఉండదు కానీ ప్రకృతి లేకపోతే మనిషి ఉండడు ఇది చెప్పడమే బయోడైవర్సిటీ సదస్సు ఉద్దేశం మనిషి తానొక్కడే ప్రాణిని అని అనుకుంటే మిగలడు కనుమరుగైపోతాడు మనిషి కూడా వాటిలో భాగమే ప్రకృతి కంటే ఎక్కువ కాదు తక్కువ కాదు ఈ వాస్తవాన్ని గుర్తించుకోకపోవడం వల్లే మానవాళి ఎన్నో అనర్థాల్ని అనుభవిస్తోంది ఈ నేపథ్యంలో 1994లో వివిధ దేశాలకు చెందిన నిపుణులు జీవ వైవిధ్య సదస్సు నిర్వహించారు అప్పటి నుంచి వివిధ దేశాల వివిధ రంగాల ప్రతినిధులతో ప్రతి రెండేళ్లకోసారి జీవ వైవిధ్య సదస్సులు జరుగుతున్నాయి మొత్తంగా భూమి లోపల పైన వాతావరణంలో ఉన్న సమస్త ప్రాణుల జీవితం గురించి చెప్పటమే జీవ వైవిధ్యం మన దేశంలో చీతా ఏనాడో అంతరించిపోయింది మృగరాజుగా మనం కీర్తించే సింహం పరిస్థితి కూడా ఇలాగే ఉంది మారిషస్ జాతి పక్షి డోడోను దాని రుచికరమైన మాంసం కోసం వేటాడటంతో ఆ జాతి పూర్తిగా కనుమరుగైపోయింది దంతాల కోసం విచక్షణారహితంగా చంపేయడం వల్ల ఏనుగుల సంఖ్య అతి వేగంగా పడిపోయింది చట్టవితిరేక వాణిజ్యం వేటాడటం వల్ల ఎన్నో జీవజాతులు ప్రమాదం అంచుకు చేరాయి 10 లక్షల ఏళ్లకు సగటున 9 లక్షల జాతులు అంతరించిపోయినట్లు ఒక అంచనా అంటే సుమారుగా ప్రతి శతాబ్దానికి 90 జాతులు నశించిపోతున్నాయన్నమాట ఇక మొక్కల్లో ప్రతి 27 ఏళ్లకు ఒక వృక్షజాతి అంతరించిపోతోంది కొన్ని సర్వేల ప్రకారం 2050 నాటికి 30% ప్రకృతి జాతులు నశించిపోతాయి వీటిలో మనకు బాగా ఉపయోగపడే 8వ వంతు మొక్క జాతులు నశించిపోనున్నాయి అత్యంత ప్రమాదకర విషయం ఏంటంటే ఇప్పటివరకు నశించిపోయిన వాటికంటే ఇక నుంచి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వృక్ష జంతు జాతులే ఎక్కువని సర్వేలో తేలింది భూగోళంలో తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు విశ్వంలో ఇంతవరకు లభించలేదు అందుకే జీవ వైవిధ్యాన్ని జాతుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపైనే ఉంది ఇది ఏ ఒక్కరో లేదా ఏ ఒక్క దేశమో చేయగలిగింది కాదు ఇప్పటికే వెన్నెముక గల జీవుల్లో 25% ఉభయచరాల్లో 5% వృక్షజాతుల్లో 70% జీవ వైవిధ్యం తగ్గిపోయింది మానవ మనుగడకు వృక్ష జంతు జాతులు ఎంతో మేలు చేస్తాయన్న విషయం స్కూల్ పిల్లాడికి కూడా తెలుసు అన్నీ తెలిసిన మనమే ఈ విషయాన్ని మర్చిపోతున్నాం రాష్ట్రంలో 80% కేవలం 23% మాత్రమే ఉంది కనీసం 33% ఉంటేనే మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ లభిస్తుంది లేదంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గి అనారోగ్యం పాలవుతారు ఇది ప్రపంచానికి చెప్పడమే జీవ వైవిధ్య సదస్సు అంతరించిపోతున్న వాటిని కాపాడడం ఎలా మానవాళికి ఆధారమైన జీవజాలాన్ని భావ ఇతరాలకు అందించడం ఎలా మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే జీవ వైవిధ్య సదస్సులో ముఖ్యంగా ఈ రోజు నుంచి 5 రోజుల వరకు ఇదే టాపిక్ పై చర్చ జరుగుతుంది భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అత్యంత విలువైన ప్రాణుల విషయంలో ఎలా వ్యవహరించాలో ఓ ప్రణాళికను రూపొందించనున్నారు ఇందులో రాష్ట్ర అంశాలపై కూడా కీలకంగా చర్చించనున్నారు అక్టోబర్ 1 నుంచి 5 వరకు జీవ భద్రతపై గతంలో కుదిరిన కాట్ చైనా ప్రోటోకాల్ ఒప్పందంపై సమావేశం ఉంటుంది దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ ఆఫ్ పార్టీస్ గా వ్యవహరిస్తారు
కార్ట్ చైనా ప్రోటోకాల్ మీద ఆరో సమావేశం కాబట్టి దీనిని కాప్ మ్యాప్ 6 గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా జీవ ప్రవర్తన అధ్యయనంతో పాటు కాలుష్య నివారణ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించనున్నారు. పెరిగిపోతున్న కార్బన్ శాతాన్ని తగ్గించకపోతే వాతావరణంలో కాలుష్యం మరింతగా పెరిగిపోయి మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని, దాని నివారణ చర్యలపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయని జాతీయ జీవ వైవిధ్య అథారిటీ తెలిపింది.